పెంచాలి సమాన పనికి ఒప్పంద కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఒప్పంద కార్మికుల ఐక్యత పెంచాలి గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత గ్రామ పంచాయతీ కార్మికులు చేసినట్టు దీక్షకు సంఘీభావం తెలపడం కోసం జగిత్యాల జిల్లా పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వచ్చినాము. వాళ్ళకి సంఘీభావం తెలిపినాం. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మనకుంటాయి, మన వనరులు మనకుంటాయి, మన ఉద్యోగాలు మనకుంటాయి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ప్రగభలు వలికితే, మరి అందరూ అన్ని వర్గాల ప్రజలు కూడా ఓట్లేసి వెళ్ళాలకు అవకాశం ఇస్తే ఇలా అన్ని వర్గాల ప్రజలు విస్మరించండి. అలా ఇలా పల్లెటూళ్ళే పట్టుకొమ్మలు అంటారు. మరి పల్లెటూళ్ళు ఉన్నటువంటి అవన్నీ పరిశుభ్రంగా ఉండాలంటే ఈ కార్మికులు తప్ప ఇంకోళ్ళు కాదని చెప్పి చెప్పక తప్పదు. ఇలా న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒక దుర్మార్గ ప్రభుత్వం, దున్నపోతు ప్రభుత్వం. దున్నపోతు మీద వానబడితే అది దానికి చలి ఉండదు, వేడి ఉండదు. అటువంటి ప్రభుత్వంలో శ్రమదోపిడి జరుగుతుంది. నేను 20 సంవత్సరాలు సర్పంచ్ చేసిన మా గ్రామంలో వీళ్ళ కష్టమేందో వీళ్ళ సుఖమేందో అనేది ఒకటి. ఏదన్నా చనిపోయిందంటే మురుగు పట్టినది కూడా వాసన లేకుండా తీసుకుపోయి వాసన అనేటువంటి మనం ముక్కు మూసుకుంటాం. అటువంటి తీసేసినటువంటి సందర్భాలు ఓరి కానీ అటువంటి వాళ్లకు అప్పుడు 300 రూపాయలు. మరి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి శ్రమ అసలు ఏ ఉద్యోగస్తుడు చేయటం లేదు. ప్రభుత్వము ఉన్నోళ్ళకే కొమ్ముగా వస్తుంది, ఇది బాగా భూస్వాములకే కొమ్ముగా వస్తుంది. ప్రభుత్వం ఇటువంటి ఇది విడగొడాలి. సామాన్య జనులకు సహాయం చేసి సామాన్య జనులకు కొంచెం తిండికి కనీసం 14,000 రూపాయలు, కనీసం వేతనం 18,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం ప్రకారం మనం వీళ్ళకి జీతాలు ఇవ్వాలని తెలుగుదేశం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో వీళ్ళ సమ్మె ఎంత ఉధృతం చేసినా కానీ మేము అండగా ఉంటాం. వాళ్ళ సమస్యలు వాళ్ళ కోరికలు తీర్చేంత వరకు మా జిల్లా పార్టీ పక్షాన మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ ఉద్యోగులు గత 5 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంకు రాకముందు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి మరి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. పారిశుద్ధ కార్మికులు మరి వారు గ్రామీణ ప్రాంతాల్లో వారి యొక్క మరి జీవన విధానం ఎలా ఉందంటే కనీసం వాళ్ళు బ్రతకడానికి కూడా సరిపోదు గ్రామ పంచాయతీ ఇచ్చేటువంటి వేతనం. మరి సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం. భారతదేశంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మరి 1400 జీతం ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు 14,000 జీతం మరి సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లను కూడా బేఖాతరు చేసి మరి విచ్చలవిడిగా మరి ప్రజా సొమ్మును విచ్చలవిడిగా ఆర్భాటాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఖర్చు పెడుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలని కప్పపుచ్చుకోవడానికి కొత్త కొత్త వాటిని ముంగడ తీసుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి ముందులోనని చెప్పి చెప్పక తప్పదు. ఒకవైపు విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని చెప్పి KG-PG వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, సాక్షర భారత్లో పనిచేస్తున్నటువంటి అనేకమైన ఉద్యోగులు 50 రోజులుగా వాళ్ళు నిరాహార దీక్షలు, వాళ్ళ సమస్య పట్టించుకోలేదు. అదేవిధంగా చర్చ్ ఉద్యోగులు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఈనాడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి సిబ్బందిని మరి గ్రామ పంచాయతీ సిబ్బందిని వారు వెను వెంటనే ప్రభుత్వము ఇతర ఉద్యోగుల పరిగణలోకి తీసుకొని వారు వెను వెంటనే క్రమబద్ధీకరించి కనీస పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడుతున్నాయి కాబట్టి కార్యదర్శులు ఏ విధంగా కార్యదర్శులను ప్రభుత్వం కొత్త కార్యదర్శులను ఏర్పాటు చేస్తుంది. కారోబారులకు బిల్ కలెక్టర్లు వాళ్ళ
మరి అర్హతకు అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళను కూడా కార్యదర్శులుగా నియమించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ న్యాయమైన కోరికలను మరి పరిష్కరించే వరకు తెలుగుదేశం పార్టీ మీ అండగా ఉంటుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్లమ్మ గారి దృష్టికి మీ సమస్యలను తీసుకుపోయి ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి మీరు కూడా అధైర్యపడద్దు. కొట్టాడి సాధించుకున్న తెలంగాణలో మన హక్కులను ఖచ్చితంగా పొందేవంత వరకు కూడా మీతోనే తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి మరొక్కసారికి మీకు ఉద్యమ నమస్కారాలు చేసుకుంటే. తెలంగాణలో ఇవాళ ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. ఉద్యమ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ సాధించుకుంటే అన్నిటికీ మందు పెన్సిలిన్ అన్న లెక్క అన్ని మాఫైతే ఉద్యోగాలు వస్తాయి, సమ్మెలు ఉండేవి, ధర్నాలు ఉండేవి, టెంట్లు ఉండేవి, ఏమీ లేవన్నాడు. తెలంగాణ వచ్చింది, ఇలా ఏ కార్యాలయం ముందు టెంటు లేని, ధర్నా లేని రోజు లేదు. కలెక్టర్ కార్యాలయం ముందు ఒక ధర్నా నడుస్తుంది, ఆర్డీఓ కార్యాలయం ముందు ఒక ధర్నా నడుస్తుంది, ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా నడుస్తుంది. నిజంగా మనం ఆలోచించినట్టయితే ధనిక రాష్ట్రం అన్నాం, అప్పులు లేకుండా ధనిక రాష్ట్రంగా మిగులు రాష్ట్రంగా ఇచ్చిన తెలంగాణలో గ్రామ పంచాయతీ సిబ్బంది గడిచిన 2 సంవత్సరాల క్రితం ధర్నా చేసింది. సుమారు 40-45 రోజులు చేసినట్టున్నారు అప్పుడు కూడా. అప్పుడు చర్చలకు పిలిచి ఏం ఆమోదించారో ఏం చేసారో కానీ ఇప్పటికీ అవే జీతాలు ఉన్నాయి. నేను నిన్న అన్ని గ్రామాలలో ఎంక్వైరీ చేస్తే తక్కువలో తక్కువ 2,000 జీతం ఉన్నది, ఎక్కువలో ఎక్కువ 5,000 జీతం ఉన్నది. 5,000 జీతం అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీ కూలీలకు కూడా, అంటే పొద్దున పోయి 11 గంటలకు రిటర్న్ వచ్చే ఉపాధి హామీ కూలీకి కూడా ప్రతిరోజు 200 రూపాయలు ఇస్తున్నారు, అంటే నెలకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. మరి వీళ్ళు మురికి కాలువలలో పనిచేయాలా, చెత్త నెత్తిపోయాలి, అంటువ్యాధులు రాకుండా గ్రామాలలో ఉన్న ప్రజలను కాపాడాలి. మనం మన ఇంట్లో ఒక శంసే మోర్లే పడ్డాదంటేనే ఏ కట్టెతో తీద్దాం, చేయికి మనం వర్క్ పెట్టుకొని తీద్దామా, మరి శంసే పోతే వ్యాతి మోర్లే ఉంది అని చూద్దాం. మరి వాళ్ళు ప్రతిరోజు అదే మోర్లలో తీసుకుంటా అదే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, వీళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువనే. మరి మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం మళ్ళీ ఇంకా ప్రధానంగా వీళ్ళ సమస్య ఏంటంటే గ్రామ పంచాయతీలకు వచ్చే ఇన్కమ్ ద్వారానే వీళ్ళు, అంటే గర్భపట్టీలు కడితే ఆ డబ్బులతో వీళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఏంది, ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వమంటున్నది, ఇవ్వాలి ప్రభుత్వమే నేరుగా ఇవ్వాలి. 171,000 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ పెట్టుకున్నాం, వీళ్ళ జీతాలు ఇవ్వలేమో మనం. వీళ్ళు ఒక 2 ఏళ్ళు గిట్ట బంద్ చేస్తే రాష్ట్రంలో 100 కోట్ల రూపాయల మందులు అమ్ముడవుతాయి. అందరికి కోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో సమాన పనికి సమాన వేతం, కనీస వేతనంగా 15,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈ కార్మికులు అందరూ ఎవరైతే 10వ తరగతి పాస్ అయినారో వాళ్ళని ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఇప్పుడు 9,200 పోస్టులు ఇస్తా అంటారు. ఈ తాత ఉన్నాడు అనుకో, ఈయన కొడుకుంటే 10వ తరగతి చదివితే వాళ్ళ కొడుకు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇవ్వాలి. ఎవరిని తీసుకొచ్చి ఎదుకెడతావు, ఈయన కుటుంబం అంతా అలా పనిచేస్తుంది, ఈయన కొడుకుంటే 10వ తరగతి పనిచేస్తే ఆయనకి ఇయ్యు కదా 9,200 మళ్ళీ ఎవరికో ఇలాకిచ్చుకుంటాడు, టీఆర్ఎస్ కార్యకర్తకి ఇచ్చుకుంటాడు, గందు కొరకే కొత్త ఉద్యోగాలని 9,200. అరే నువ్వు టీఎస్పీఎస్కి వెళ్ళన్న పెట్టు, లేకపోతే పనిచేసిన వీళ్ళకన్నా ఇయ్యు. అట్లాగే గ్రామ పంచాయతీ కారోబార్లు ఎత్తుకుని 10-15 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళకన్నా పర్మనెంట్ ఇయ్యు, వాళ్ళకేవో వీళ్ళకేవో మళ్ళీ కొత్తని పట్టుకత్తావా, అంటే నీ కారు గుర్తుకు జెండా పట్టి తిరిగినోని మొన్నదాకా ట్రాక్టర్ ఇచ్చినట్టు ఆయనకి మళ్ళీ గ్రామ పంచాయతీల సెక్రటరీగా వాటికి తిరిగి పెడతానన్నాడు. ఇది మీ లెక్క, పోరాట సాధించుకున్న తెలంగాణ మీరు రాసుకుంటున్నారు కా? అరే ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు జీతాలను, పోయినసారి కూర్చోబెట్టారు మాట్లాడారు 2 ఏళ్ళకి వెళ్ళి మళ్ళీ చర్చల్లో పాలు మళ్ళీ కూర్చున్నాక మళ్ళీ రేపేళ్ళు పెడతారు. సేమ్ డీలర్ల లెక్క అయితే మీరు కూడా వాళ్ళని గట్లా చర్చలకు వెళ్తారు మళ్ళీ పోతారు. ఏదైనా సరే తెలంగాణ ఉద్యమంలో మనం పోరాటి సాధించుకున్నాం, తెలంగాణను మనకు కూడా తెలుసు. ఎవరినైనా సరే ఓటు మాత్రమే భయపెడతారు, రాజకీయ నాయకుడు భయపడాలంటే ఒక్క ఓటు గురించే. మీరందరూ సంఘటితంగా ఉండండి, తప్పనిసరిగా మీ చేతిలో కూడా చాలా గ్రామాలలో ఓట్లు మీ చేతిలో ఉంటాయి, దాంతో మనం బుద్ధి చెప్పాలి. తెలంగాణ సాధించుకున్నది ఎవరో ఇష్టం వచ్చినట్టు పాలిస్తే మనం అంగిపోవడానికి కాదు. ప్రతి ఆ బడ్జెట్లో భాగస్వామ్యం మనకు ఉంటుంది, తీసుకోవాల్సిందే. డైరెక్ట్గా ప్రభుత్వం వీరికి నేరుగా జీతాలు ఇవ్వాలి, గ్రామ పంచాయతీతో సంబంధం లేకుండా ప్రతి నెల బడ్జెట్ ద్వారా, ట్రెజరీ ద్వారా, జీవో ద్వారా వీళ్ళకి జీతాలు ఇవ్వాలని జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. తప్పనిసరిగా అర్హులైన ప్రతి గ్రామ పారిశుద్ధ్య కార్మికులు, కుమార్తెలు, కొడుకో, కోడలు ఎవరున్నా వాళ్ళకి కార్యదర్శులు 9,200 పోస్టుల్లో వీళ్ళకే ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ వీరు వెంట మేము ఉంటాం. ఈ పోరాటం తెలంగాణ ఉద్యమం మనకు అన్ని నేర్పింది. సమాన పనికి ఒప్పంద కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఒప్పంద కార్మికుల ఐక్యత పెంచాలి. చెల్లించాలి.
చేయాలి చేయాలి.